హైదరాబాద్ మంగార్ బస్తీలో విషాదం అలముకుంది. గోడకూలిన ఘటనలో ముగ్గురు ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కన్న బిడ్డలు కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసందడిలో మునిగిపోయారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. హైదరాబాద్ హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మాన్గార్ బస్తీలో చోటు చేసుకున్నటువంటి ఘటన అందరినీ కలిచివేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు, మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఇంట్లోనే సెల్ఫ్ కోసం ఒక గోడను నిర్మించారు, కానీ ఆ గోడకు ఎటువంటి సపోర్టు లేకపోవడం, సెల్ఫ్లు నిర్మించుకోవడం, బలమైనటువంటి గోడలు ఏర్పాటు చేయడంతో ఒకసారిగా అవి సపోర్ట్ లేకపోవడంతో ఆ గోడలన్నీ గోడ కూలిపోయింది. ఆ కూలిపోయిన సందర్భంలో నిద్రలో ఉన్నటువంటి చిన్నారులపై పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు, మరో చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. మనం చూడొచ్చు, ఈమె చిన్నారుల తల్లి. నలుగురు చిన్నారులను కూడా కోల్పోయి ఇటు రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగాయండి, మీరు గమనించారా? Yes sir, it has been happening like that only. Every time it is happening like that. But the problems are continuing in the slums. It is not about this particular slum. Every slum is like that. Night ఎంత మంది ఉన్నారు గతంలో? ఎట్లా అంటే, మనం మీరు చూసినంత వరకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి ఇళ్లలో? చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి సార్. స్లమ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనకి. ఎనీమియా ప్రాబ్లం ఉంది, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది, ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంది, చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనం వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ లెవెల్ బెస్ట్. మనం ఏం చేయొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ లాగా మనం ఏం చేయొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మధుకర్ స్వామి సార్ చాలాసార్లు ఇక్కడ వచ్చారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి స్కీమ్స్ గురించి మాట్లాడతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది మొత్తానికి ఇక్కడ పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చారు, ఇక్కడ నుంచి వేకట్ చేయాలి అని చెప్పి కూడా పబ్లిక్ నోటీస్ ఇచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు. కిట్నే బచ్చే తే ఆప్కు మేరు కు చార్ తే పెహ్లే ఏక్ గుజర్ గయి తీ బచ్చి, ఏక్ సాల్ దో సాల్ దేర్ సాల్ కి తీ వో బచ్చి, ఆ బోలే తో తీన్ గయి మేరే బచ్చా, జుమ్లా పురా చార్ పే చలే గయి, అబ్ ఏక్ భీ నహీ హై మేరే కో. దీవర్ కబ్బన్ ఆయే ఘర్ మే కితీ వర్సో దాలి గే మా కితీ వర్సో దాలి ఇస్లీ బనాయా వో ఘర్ మే రహే ఆప్ కితనే సాల్ సే ఘర్ మే రహే ఆప్ కితనే సాల్ సే రహే రహే 15 సాల్ కా తే ఘర్ అందరం కో లేకే క్యా కరూ మై ఏ ఘర్ అందరం లేకే క్యా కరూ. రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరో చిన్నారికి దగ్గరలో ఉన్నటువంటి బస్తీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. మాన్గార్ బస్తీలో ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఘటనా స్థలం నుంచి కెమెరా పర్సన్ రాకేష్ హోసన్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.